డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్యపెట్టే, ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు, 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగ్, ఇక్కడంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో, ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పైన ఏంటి, ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి. పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్, దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్, ఇవి జరిగేది రాష్ట్రంలో. రెండోది, ఎవ్రీ డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీ డే. వీళ్ళు ఏమన్నా నాకు అయితే అర్థం కాలేదు. నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తెస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ, వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త. అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నిరస్తులు అయిపోయారంటే నాకు అర్థం అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేసారు, బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు, పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఒకసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం ప్రజలన్నిటికీ. బ్రాడ్గా అయిపోయినాయి, ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప